Hi friends, welcome to my channel. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్లో మనము క్లీనింగ్ చేస్తూ ఉంటాము. సో కొన్ని వస్తువులు ఉంటాయి, అవి డైలీ క్లీన్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి వస్తువులు ఏంటి ఈరోజు నేను చెప్తాను. సో అవి డైలీ క్లీన్ చేసుకుంటే మనకి ఇంట్లో చికాకు అనేది ఉండదు. సో ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది కాబట్టి మనం 1 week తర్వాత 10 days తర్వాత క్లీన్ చేసుకుందాం అన్నప్పుడు మనకి బర్డెన్ అనేది ఎక్కువ ఉండదు. సో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఆ వస్తువులు ఏంటో మనం ఇప్పుడు చూసేసాం. లెట్స్ స్టార్ట్. ముందుగా బెడ్, మీరు పడుకునే బెడ్స్ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. బెడ్షీట్ మార్చకపోయినా దాన్ని దులపడం, ముడతలు లేకుండా చేయడము, పిల్లోస్ని సరిచేయడము, రాత్రి వేళ కప్పుకున్న దుప్పటి మడత పెట్టడము వంటివి తప్పకుండా చేయాలి. బెడ్పై పడుకోవడము మానసికంగాను శారీరకంగాను హాయినిస్తుంది, కాబట్టి మనము రోజు బెడ్ని సరి చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సోఫా సెట్ దులపడం. చాలామంది వారానికి ఒకసారి దులుపుదామని అనుకుంటారు, కానీ దుమ్ము కొట్టుకున్న సోఫాలు, టీపాయలు వంటివి మన ఉపయోగానికే అసహ్యం పుట్టించేవిగా ఉంటాయి. సో ఇవి ప్రతిరోజు మనకి ఉపయోగమైన వస్తువులు కాబట్టి రోజు దులుపుకోవడం చాలా మంచిది. అవి నీట్గా ఉంటాయి, అప్పుడే మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు వాటిని. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్. మీరు దీనిపై తినడానికి కూర్చుంటారు కనుక ఇది శుభ్రంగా ఉండాలని చెప్పనవసరం లేదు. ఇంకా దీనిపై ఆహార పదార్థాలు, మరకలు ఎన్నో ఉంటాయి. దీనిని వారాంతరం క్లీన్ చేద్దాము అని అనుకుంటే అసహ్యంగా తయారవుతుంది. కనుక ఒక తడిగుడ్డను తీసుకొని వీలైనంత త్వరగా తుడిచేస్తే మరకలు మాయమై డైనింగ్ టేబుల్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ పరికరాలు. మన ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, ల్యాప్టాప్, కంప్యూటర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఒక పొడి క్లాత్తో కానీ లేకుంటే ఏదైనా సాఫ్ట్ డస్టర్ ఉంటుంది కదా, దాంతో కానీ క్లీన్ చేసుకోవచ్చు. సో వీటి మీద డస్ట్ ఫామ్ అయితే మనకి అవి తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి అండ్ చూడడానికి కూడా మంచి కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ స్లాబ్ మరియు దానిపై ఉండే స్టవ్. వంట పూర్తయిన తర్వాత గ్యాస్ స్టవ్ కానీ కిచెన్ స్లాబ్ కానీ తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. అక్కడ ఏమాత్రం మురికి ఉన్నా, ఏదైనా పదార్థాలు పడి ఉన్నా కానీ మన ఆహారం కూడా అనారోగ్యకరంగా మారిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వంటగిన్నెలు. మనం ఏ డిష్ చేసుకున్నప్పటికీ ఆ వంటగిన్నె చేసిన గిన్నెలు అది త్వరగా కనీసం 10-12 గంటల లోపల శుభ్రం చేసుకోవాలి, లేదంటే వాసనతో పాటు అనారోగ్యం కూడా కలిగిస్తాయి. సో దాంతోపాటు చాపింగ్ బోర్డు ఉంటుంది కదా, అది క్లీన్ చేసేసుకోవాలి. అండ్ ఆ సింక్ కూడా వెంటనే క్లీన్ చేసుకోవాలి. దీంట్లో మనం వంట పాత్రలు శుభ్రం చేస్తాము కనుక సింక్ కూడా శుభ్రంగా ఉంటే పాత్రల శుభ్రత మరింత బాగుంటుంది. ప్రతిరోజు శుభ్రం చేసుకోవాల్సిన వాటిలో ఇది ముఖ్యమైనది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్. ఇంటి పరిశుభ్రతలో మరొకటి ఫ్లోరింగ్. ఇంటికి బయటికి నడుస్తుంటాము, గాలి వెలుతురు కోసం విండోస్ ఓపెన్ చేస్తాము, అట్లాంటప్పుడు దుమ్ము ధూళి ఫ్లోర్ మీద పడి తినే ఆహారాల మీద, మనం వేసుకునే దుస్తుల మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఫ్లోర్ క్లీనింగ్ అనేది తప్పనిసరిగా చేయాలి. అప్పుడే ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుంది. సో ఇలా ఎప్పటికప్పుడు వస్తువులన్నింటినీ మనం శుభ్రం చేసుకోవడం వల్ల మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. పండుగల సమయాల్లో కానీ, ఇంటికి చుట్టాలు కానీ ఎవరైనా వచ్చే సమయంలో కానీ మనకి స్ట్రెస్ అనేది ఉండదు. సో మన ఇంటిని మనం చూసుకుంటే మనకు కూడా ప్రశాంతత కలుగుతుంది. సో చూసారుగా డైలీ మనం క్లీన్ చేసుకోవాల్సిన వస్తువులు ఏంటో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ ఇవ్వండి, అప్పుడే మీకు నా ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.